హాయ్ ఫ్రెండ్స్, మనకి D13 కింగ్ సో వర్సెస్ కింగ్స్ లో వచ్చేసి మనకి ఈ వారం అంటే మనకి ఈ అక్టోబర్ 20 జరగబోతున్న ఎపిసోడ్ లో వచ్చేసి మనకి క్వార్టర్ ఫైనల్స్ అనేది మనకి జరగబోతుంది అనమాట. మనకి క్వార్టర్ ఫైనల్స్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి అయితే మనకి ఈ క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ నుంచి ప్రతి ఫెర్మెస్ కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా చాలా బ్లాక్ బస్టర్ గా అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి D13 జరిగిన ఎపిసోడ్ ఒక ఎత్తు అయితే ఎప్పటి నుంచి మనకి క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అండ్ అలాగే మనకి ఫైనల్స్ ఈ ఎపిసోడ్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా చాలా టఫ్ గా చాలా టఫ్ కాంపిటీషన్ తో చాలా టఫ్ ఫెర్మెస్ అయితే ఉంటాయన్నమాట. ఎప్పటి నుంచి D13 లో వచ్చేసి చాలా చాలా బిగ్గెస్ట్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు మనకి డి డ్యాన్స్ లవర్స్ అందరికీ కూడా. అండ్ అలాగే ప్రజెంట్ వచ్చేసి మనకి కింగ్స్ నుంచి 5 అండ్ అలాగే మనకి క్వీన్స్ నుంచి 5, టోటల్ 10 అయితే మనకి క్వార్టర్ ఫైనల్ అయితే ఎంటర్ అయ్యారన్నమాట. మరి వాళ్ళు ఎవరో మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కింగ్స్ నుంచి వచ్చేసి మనకి క్వార్టర్ ఫైనల్స్ లో ఎంట్రీ ఇచ్చిన 5 ఎవరంటే మనకి అభి మాస్టర్ కొరిగ్రేప్ లో మనకి ప్రసాద్ గారు వెళ్ళారండి. అండ్ అలాగే మనకి సాయి ఆకుల కొరిగ్రేప్ లో సాయి గారు, శివ మాస్టర్ కొరిగ్రేప్ లో మనకి శ్రావణ్ గారు, మనోజ్ మాస్టర్ కొరిగ్రేప్ లో మనకి కార్తిక్ గారు, చైతన్య మాస్టర్ కొరిగ్రేప్ లో మనకి జహంగీర్ గారు, వీళ్ళ 5 కంటెస్ట్ నుంచి మనకి కింగ్ సైడ్ నుంచి మనకి వెళ్ళడం జరిగింది అనమాట. అండ్ అలాగే మనకి క్వీన్ సైడ్ నుంచి వచ్చేసి మనకి క్వార్టర్ ఫైనల్స్ లో అడుగుపెట్టిన 5 ఎవరంటే మనకి సర్వారి గారు అండి. అండ్ అలాగే మనకి స్వప్నశ్రీ గారు, అండ్ అలాగే మనకి 9K గారు, తనుశ్రీ గారు, కావ్యశ్రీ గారు అనమాట. వీళ్ళ 5 అయితే మనకి క్వార్టర్ ఫైనల్స్ అయితే అడుగుపెట్టడం జరిగిందండి. మనకి D13 వచ్చేసి మనకి క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ వచ్చి మనకి రేపైతే టెలికాస్ట్ అవుతుంది. మరి ఈ ఎపిసోడ్ మనకి చాలా చాలా కిర్రాక్ అయితే వచ్చిందనమాట. మరి ఎప్పటి నుంచి మనకి ప్రతి ఎపిసోడ్ కూడా మనకి చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే చూడండి. ఖచ్చితంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ క్వార్టర్ ఫైనల్స్ వచ్చేసి మనకి 10 అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. ఆ తర్వాత మనకి సెమీఫైనల్స్ వచ్చేసి మనకి మేబీ మనకి అటు 3 ఇటు 3 అంటే మనకి కింగ్స్ నుంచి 3 అండ్ అలాగే మనకి క్వీన్స్ నుంచి 3 తీసుకెళ్లే అవకాశం అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం మరి ఎలా జరుగుతుందని చెప్పేసి. మరి ఫైనల్ గ్రాండ్ ఫినల్ దాకా వెళ్ళి ఎవరు విన్నర్ అవుతారని చెప్పేసి మీరేమనుకుంటున్నారో ఆ విషయం అయితే క్రింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియో వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.